హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ యాంకర్ తీరు బిగ్ బాస్కి సంబంధించి ఆట మరింత ఇంట్రెస్టింగ్గా మారింది నామినేషన్స్ పార్ట్ టూ ఎలా జరిగింది హౌస్లో కొత్తగా అంటే లేడీ కంటెస్టెంట్స్ని మహారాణులా చూసుకోవాలి అని చెప్పి ఒక టాస్క్ ఇచ్చారు అది గౌతమ్ తీసుకున్న డెసిషన్ని బిగ్ బాస్ కూడా ఓబే చేసినట్టుగా అనిపించింది మరి ఓవరాల్గా నిన్న జరిగిన నామినేషన్స్లో ఎవరు ఫెయిర్ నామినేషన్స్లో ఫెయిర్గా ఉన్నారు ఎవరు అన్ఫెయిర్ కామెంట్స్ చేశారు ఎవరు ఎలా ఆడుతున్నారు ఈ మొత్తం అయితే ఈ ఎపిసోడ్ ఫిఫ్టీ నైన్ అనాలిసిస్లో చూద్దాము స్టార్టింగ్ వచ్చేసరికి ఎపిసోడ్లో శోభ వచ్చిందనమాట నామినేషన్ సంబంధించి శోభా ఫస్ట్ రతిక నామినేట్ చేసింది సింపుల్గా చెప్పేసింది ఫౌల్ గేమ్ ఆడావు నువ్వు సంచాలకి వెళ్ళి చెప్పలేదు ఏదైతే టై బ్రేకర్ టైంలో నిన్ను అమర్ అడిగాడు హెల్ప్ చేయమని చెప్పి నువ్వు చెప్పావు కానీ అడిగాడన్న విషయం కానీ లేకపోతే నువ్వు చెప్పిన విషయం కానీ సంచాలకి చెప్పలేదు అంటే ఏదైతే రతిక ఫౌల్ గేమ్ అని చెప్పి శోభాకి చెప్పిందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అయ్యే పాయింట్స్ రతికకి చెప్పిందనమాట ఇక్కడ కూడా డిఫెండ్ చేసుకోవటంలో రతిక్ అట్టర్ ఫ్లాప్ అయిపోయింది అనమాట ఏంటంటే ఏమని చెప్పిందంటే నిజంగా కొత్తగా నిర్వచనం చెప్పిందనమాట ఫౌల్ గేమ్ని కొత్తగా చెప్పింది అంటే ఏదో ఆమె చేసినప్పుడు ఏమో అంటే శోభ అది ఫౌల్ గేమ్ అయింది కానీ ఈమె చేసినప్పుడు అది హెల్ప్ అయిందంట ఏదైతే అమర్ ఒకటి పెట్టాడు అది రైట్ ఆన్సరు కానీ తేజ మైండ్ గేమ్ ఆడటం వల్ల అతను చేసిన కామెంట్స్ వల్ల అమర్ తన డెసిషన్ని మార్చుకున్నాడు సో అమర్ అలా లాస్ అవుతున్నాడు కాబట్టి యాజ్ ఎ ఫ్రెండ్గా యాజ్ ఎ ఫ్రెండ్గా నేను అతనికి హెల్ప్ చేశాను అది హెల్ప్ అవుతుంది మీరు ఎందుకు ఫౌల్ గేమ్ అంటున్నారు నిజానికి ఫౌల్ గేమ్ ఆడింది తేజ అని చెప్పనింది మధ్యలో తేజ అరే స్వామి ఎందుకు లాగుతారు మధ్యలోకి అసలు నాకేం సంబంధం అని చెప్పని మధ్యలో తేజా నువ్వు మాట్లాడద్దు నీకు సంబంధం లేదు అంటే తేజ గురించి మాట్లాడుతుంటే తేజ రియాక్ట్ అవ్వకపోతే ఎవరు రియాక్ట్ అవ్వాలి ఇప్పుడు తేజ గురించి మాట్లాడినప్పుడు శోభ రియాక్ట్ అయింది నాకు అది ఫేవరెటిజం అవుతుంది గ్రూప్ గేమ్ అవుతుంది తేజ అనే పేరు వచ్చినప్పుడు తేజానే మాట్లాడాలి తేజ మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఎందుకు మధ్యలోకి వస్తావు అని చెప్పి మాట్లాడుతుంది అప్పుడు మనోడ అంటే హౌస్లో ఇంకెవరైనా తేజాలు ఉన్నారా అని చెప్పి నేనే కదా మరి నేను రియాక్ట్ అవ్వకపోతే నేను చేసింది తప్పు అవుతుందని చెప్పి తేజ ఎప్పుడైనా వన్ ఆన్ వన్ వచ్చినప్పుడు మాత్రం క్లియర్గా చెప్తాడనమాట మనోడు స్ట్రైట్గా ఇచ్చి పడేస్తాడన్నమాట ఏమన్నా ఉన్నారు ఇంకా తేజ మరి నేను మాట్లాడకపోతే నేను తప్పు చేసినట్టు ఒప్పుకున్నట్లయితే కదా అని చెప్పి రతిక నిన్న చాలా అంటే చాలా సిల్లీగా మాట్లాడింది కౌంటర్ అంటే ముందు రోజు నామినేట్ చేసినప్పుడు ఎట్లయితే సెల్ఫ్ గోల్ వేసుకుందో ఇక్కడ అంతకంటే దారుణంగా దొరికిపోయిందనమాట అన్ని నామినేషన్స్ అయిపోయిన తర్వాత శివాజీతో మాట్లాడుతున్నప్పుడు శివాజీ కూడా అని అనమాట ఈ విషయాన్ని ఈ విషయాన్ని నువ్వు ఎంతకంటే సాగదీయొద్దు ఏదైతే నువ్వు చెప్పావు అక్కడ నువ్వు హండ్రెడ్ పర్సెంట్ దొరికిపోయావు కాబట్టి నువ్వు ఈ విషయాన్ని ఇక్కడతో వదిలేసేస్తే నీకే మంచిది అని చెప్పి క్లియర్ కట్గా చెప్పాడు అనమాట ఇక అమ్మాయికి కూడా క్లారిటీ వచ్చింది మనం ఏదో బాగా దెబ్బ కట్టిగానే దెబ్బ పడింది అని చెప్పి ఇక లైట్ తీసుకొని ఊరుకుందనమాట శోభా అవసరికి తర్వాత నెక్స్ట్ ఎవరిని చేసిందనమాట నువ్వు నన్ను ఏదైతే కెప్టెన్సీ కంటెండర్స్ నుంచి చెప్పి బయటికి తీసేసావో నాకు అది నచ్చలేదు నేను ఫీల్ అయ్యాను అందుకే నేను చేసిన ఎవరు ఏం మాట్లాడలేదు ఓకే యాక్సెప్ట్ అన్నాడు అందరు షాక్ అనమాట అదేంటి ఎవరు ఏం మాట్లాడలేదు అయ్యా నేను యాక్సెప్ట్ చేస్తున్నానని చెప్పి వెళ్ళేసి కళ్ళ కొట్టించుకుని వచ్చేసాడు అందరు షాక్ అక్కడ ఆ తర్వాత ఎవరు నామ ఎవరు నామినేషన్ వచ్చింది అంటే మనోడి ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు నీతో మాట్లాడి అనవసరంగా ఎందుకు తలకే నెప్పి నేను నామినేట్ చేసేటప్పుడు ఆ పాయింట్స్తో పాటు అన్ని క్లియర్గా అప్పుడే మాట్లాడతాను అన్నట్టుగా అన్నాడనమాట యావరు వచ్చేసరికి శోభాని నువ్వు స్టార్టింగ్లో ఫౌల్గా మాడావా లేదా అంటే ఆ ఆడాను అంది మరి ఫౌల్ గేమ్ ఆడి నువ్వు డిజర్వ్ ఎట్లా అవుతావు అని చెప్పి అడిగాడు అసలు వ్యాలిడ్ అంటే వ్యాలిడ్ పాయింట్ అనమాట ఇది నువ్వు ఫౌల్ గేమ్ ఆడినప్పుడు నువ్వు డిజర్వ్ ఎలా అవుతావు సో అందుకే నేను నేను అన్డిజర్వ్ అన్నాను దాంట్లో తప్పే ఉంది అని చెప్పి అడిగి శోభా కూడా ఏం మాట్లాడలేదు ఫౌల్ గేమ్ ఆడావంటే ఆ ఆడాను అంది నన్ను డిజర్వ్ ఎలా అవుతుంటే అంటే అవును అని ఆమె నోడుతు చెప్పించాడన్నమాట శోభాకు నిజంగా అక్కడ కొంచెం కౌంటర్ అయిపోయినట్టు అనిపించింది అంటే కార్నర్ అయిపోయినట్టు అనిపించింది తర్వాత అశ్విని ఏం చేశాడనమాట ఇది మాత్రం చాలా సిల్లీ అంటే సిల్లీ నామినేషన్ లాగా అనిపించింది ఎందుకంటే అశ్విని లాస్ట్ వీక్ గేమ్ పరంగా టాస్క్ల పరంగా పర్లేదనిపించింది ఇంకా మాటలు అవన్నీ అంటారా ఇక రెగ్యులర్గా ఉండేది అది బోలే కానీ అశ్విని కానీ మనం ఏం చేయలేము అక్కడ వాళ్ళిద్దరు క్లోజ్గా ఉంటారు క్లోజ్గా మాట్లాడుకుంటారు ఒకేలా మాట్లాడతారు కూడా చాలా సిచ్యువేషన్స్లో అశ్విని కౌంటర్ డిఫెండ్ చేసుకునే టైంలో కూడా అంటే స్ట్రాంగ్గానే డిఫెండ్ చేసుకుంది ఏం మాట్లాడుతున్నాం అసలు అది ఏం రీజను నాకు ఏం అర్థం కావట్లేదు అని అందుకైతే ఒక మాట ఏంటంటే ఆడపిల్లని ఇలా చేసి ఇలా మాట్లాడతావా అని చెప్పి ఆ తర్వాత ఆమె నామినేట్ చేసే టైంలో కూడా ఆ మాట అనింది అయితే ఇక్కడ జెండర్ ఈక్వాలిటీ ఉంటుంది కానీ జెండర్ డిస్క్రిమినేషన్ ఇక్కడ ఉండదు ఇది నాగార్జున సార్ చాలాసార్లు చెప్పారని చెప్పి ఆ ఒక్క పాయింట్లో మాత్రం ఎవరు బాగా మాట్లాడాడు కానీ ఓవరాల్గా చూసుకుంటే మాత్రం అశ్విని నామినేషన్ అన్ఫేర్ అనే చెప్పాలి ఎవరు చేసిన చాలా సిలీ నామినేషన్ అనిపించింది అంటే లో లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ నువ్వు కరెక్ట్గా ఆడట్లేదు అని ఇవన్నీ చెప్పి చెప్పుకొచ్చాడు కానీ ఆమె కూడా బాగానే డిఫెండ్ చేసుకుంది తర్వాత అమర్ వచ్చాడు అమర్ నామినేషన్స్కి వచ్చేసరికి బోలే నామినేషన్ అనమాట నేను నా పాయింట్లో బాధపడ్డాను అందుకే మీరు నన్ను నామినేట్ చేసిన పాయింట్స్ ఏదైతే చెప్పారో నాకు చాలా బాధేసింది నేను ఆ బాధను తట్టుకోలేక నేను మిమ్మల్ని నామినేట్ చేశాను అని చెప్పానమాట ఓలే కూడా వీళ్ళిద్దరి మధ్యలో ఆర్గ్యుమెంట్స్ జరుగుతూనే ఉన్నాయి కానీ ఈసారి మాత్రం ఎక్కడా కూడా అమరు నోరు జారలేదు అనమాట నోరు జారలేదు చాలా కంట్రోల్డ్గా బ్యాలెన్స్డ్గా ఉన్నాడు ముందు రోజు ఏదైతే మాట్లాడాడో ఆ మాటలు కూడా వెనక్కి తీసుకున్నాడు ఆ మాటకి సంబంధించి మోకాళ్ళ మీద నుంచో సారీ కూడా చెప్పాడు అమరు అమరు చెప్పడం అనేది ఏంటంటే మంచి విషయం అని చెప్పాలి యాక్చువల్గా నిజానికి అంటే ఏదైతే అతనికి నెగిటివ్ అవుతుందో ఆ ముందు రోజు నెగిటివ్ అయిన తర్వాత మనోడు చాలా క్లియర్గా చెప్పాడనమాట మీ పెద్ద వయసు వాళ్ళని మిమ్మల్ని అంటే అలా చేయటం కరెక్ట్ కాదు అని అన్నాడు అయితే బోలే మాట్లాడుతున్నప్పుడు కూడా నవరస నట నవరసాలు పండించడం పెద్ద విషయం కాదు అని చెప్పి అనగానే దానికి మాత్రం మనడు గట్టిగా రియాక్ట్ అయ్యాడు ఏదంటే నవరసాలు పండించడం ఈజీ అని చెప్పి మాట్లాడద్దు అది ఒక కళను మీరు కించపరచొద్దు అది చాలా కష్టము అది చేసే వాళ్ళకి ఒక అదృష్టం ఉండాలి మీరు కూడా కళాకారుడు కదా మరి మమ్మల్ని ఇట్లా కించపరుస్తూ మాట్లా మాట్లాడటం కరెక్ట్ కాదు అన్నాడు ఆ మాట అన్నప్పుడు హౌస్లో ఉన్న ఆర్టిస్టులు ఇంకెవరన్నా కానీ రియాక్ట్ అయి ఉంటే బాగుండేది ఎందుకంటే శివాజీ కూడా యాక్టరే ప్రియాంక శోభ అర్జును ఇంతమంది ఉన్నారు ఎవరు కూడా అంటే కళని తగ్గించినట్టుగా అనిపించింది బోలే అన్నమాట క్యాజువల్ క్యాజువల్గా ఉండొచ్చు ఆయన కూడా కళాకారుడే కాబట్టి క్యాజువల్గానే ఉండొచ్చు బట్ ఎవరన్నా డిఫెండ్ చేసుకుంటే ఇంకా బాగుండేది అమలు మాత్రం చాలా స్ట్రాంగ్గా డిఫెండ్ చేసుకున్నాడు అనమాట అయితే అర్జున్ని ఏదైతే అప్పుడు అర్జున్ నామినేట్ చేశాడో అమర్ని ఆ పాయింట్స్కి సంబంధించి ఇంకేదైనా బెటర్ రీజన్స్ చెప్పు ఉంటే బాగుండేది అయితే సారీ చెప్పిన తర్వాత ఓకే అని ఒప్పుకున్న తర్వాత డిస్కషన్ అంతా అయిపోయిన తర్వాత కొన్ని కొన్ని పాయింట్స్ మాత్రం మెయిన్ మెయిన్ పాయింట్స్ లాక్కుండా ఉంటే బాగుండదు అనిపించింది ఆ తర్వాత అశ్విని నామినేషన్స్ వచ్చినాయి అశ్విని మాత్రం ఎవరినే చేసింది నువ్వు నామినేట్ చేసిన రీజన్ నాకు నచ్చలేదు అంది రివెంజ్ నామినేషన్ ఆ అవును ఇది రివెంజ్ నామినేషన్ అని చెప్పింది ఆ తర్వాత రతిక అని చేసింది రెండన్నమాట ఆల్రెడీ ఎలిమినేట్ వచ్చావు నువ్వు ఇంకా బెటర్గా నేను వచ్చినప్పుడు నేను విన్నది ఏంటంటే అసలు రతిక తోపు తురుము అని నిన్నాను ఇక్కడ ఇక్కడే కానీ నువ్వు చూస్తే ఏం ఆడట్లేదు మరి అదే నేను కొంచెం డిసప్పాయింట్ అయ్యాను ఇంకా కొంచెం బెటర్గా ఆడితే బాగుంటుందని చెప్పింది ఏందో చాలా సింపుల్గా అవునా ఓకే యాక్సెప్ట్ నేను ఇక్కడ నుంచి బెటర్గా చూపిస్తాను నేనేంటో చూపిస్తాను అని చెప్పనింది గౌతమ్ వచ్చాడు గౌతమ్ వచ్చి అమ్మను నామినేట్ చేశాడు ఏదైతే నేను సంచలక్గా ఉన్నప్పుడు నన్ను మానిపులేట్ చేయడానికి ట్రై చేశావు ఒకవేళ నేను ఎనీ ఒక చిన్న పాయింట్లో కనుక నేను ఓకే చెప్పున్నటితే కనుక నాకు చాలా బ్యాడ్ అయ్యేది అందుకే నామినేట్ చేస్తాను అన్నాడు అమ్మ నుండి అర నేను ఆల్రెడీ ఓకే అన్నాను కదా మరి ఇట్లా చేస్తే ఎలాగంటే అంటే ఇప్పుడు అండ్ ఇంకోటి నేనే నిన్ను అసలు సంచాలకు చేసిన కూడా నేను ఉన్నాను కదా అంటే అంటే ఇప్పుడు నువ్వు సంచాలకు చేసావు కాబట్టి నన్ను ఒప్పుకోమంటావా నామినేట్ అయిపోమంటావా లేకపోతే నీకు హెల్ప్ చేయమంటావా ఏంది అని చెప్పి అని అన్నాడనమాట గౌతము అన్నప్పుడు అలా కాదులే కానీ పోపో పోయి పో అన్నాడు అంటే గౌతమ్ కొంచెం సర్కాస్టిక్గా మాట్లాడాడు ఎక్కడ అంటే వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న ఫ్రెండ్షిప్ వల్ల మాట్లాడి ఉండొచ్చు కానీ చూసిన వాళ్ళకి మాత్రం మనలో బిహేవ్ చేసిన తీరులో కొంచెం గౌతమ్ సర్కాస్టిక్గా అనిపించింది ఆ తర్వాత రతికాన్ చేశాడు అనమాట టాస్క్ పర్ఫార్మెన్స్ అందరితో కలవట్లేదు నువ్వు అప్ టు ద మార్క్ లేవు గాలి ఒకవైపుకు మాత్రమే విస్తూ ఉంది అని అన్నాడు అన్నప్పుడు ఎవరు కొంచెం రియాక్ట్ అయినట్టుగా కనపడింది మనం గుమ్మడికాయలు దొంగ అంటే నువ్వు ఎందుకు భూసలు తనుకుంటున్నావు అని చెప్పి రతిగా కూడా ఏం మాట్లాడలేదు ఎందుకంటే డిప్యూటీ ఇచ్చాడు కాబట్టి నీకు డిప్యూటీ ఇవ్వడానికి కారణం కూడా అదే అందరితో కలుస్తా అని చెప్పి ఇచ్చాను అన్నాడు రథిక నామినేట్ చేసినప్పుడు రథిక అశ్విని చెప్పిన పాయింట్కి గౌతమ్ చెప్పిన పాయింట్కి మాత్రం రియాక్ట్ అవ్వలేదు పెద్దగా ఎందుకు అర్థం కాలేదు అంతా అయిపోయిన తర్వాత నామినేషన్స్ అన్నీ ముగిసిపోయినాయి అని చెప్పారు ఈ వీక్ నామినేషన్స్లో అమర్ రథిక శోభ ప్రియాంక అర్జున్ తేజ బోలే ఎవరు ఉన్నారు ఎనిమిదో తొమ్మిదో వారానికి ఎనిమిది మంది నామినేషన్స్లో ఉన్నారు అంతా అయిపోయిన తర్వాత రతిక వెళ్ళి పాపం అక్కడ ఉన్న డ్రాగన్ స్నేక్ ఏదైతే సెట్ పెట్టారో అమ్మవారిలాగా ఊహించుకొని పోయి దండం కూడా పెట్టుకుంది పాపం అంటే గేమ్లో టాస్క్లో ముందుకెళ్ళాలి అని చెప్పి కాకపోతే రతిక ఇలాంటి సెల్ఫ్ గోల్ చేసుకుంటూ ఏ పాయింట్ లేకపోయినా కానీ అంటే తను చేసిన తప్పుని మళ్ళీ తిరిగి అక్కడ పాయింట్అవుట్ చేసి మాట్లాడటం అనేది చేస్తూ కనుక వెళ్తే కొంతమందితోనే కలిసి కొంతమందితో కలవకుండా పోతే రేపు ఎప్పుడన్నా హౌస్లో సపోర్టింగ్ టాస్క్ వచ్చినప్పుడు రతికకి ఎలాంటి సపోర్ట్ దొరకదు మిగతా వాళ్ళ నుంచి ఎందుకంటే ఈమె ఎవరితో కలిసి ఉంటుందంటే శివాజీ పలవి ప్రశ్న ఎవరు గుర్తునూ కలిసి ఉంటుంది కానీ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ సపోర్ట్ కావాలి కాబట్టి రథిక కలవకపోతే చాలా ఇబ్బంది అవుతుంది ఎంత మనం మొక్కుకున్న ఏం చేసినా కానీ గేము మైండ్ గేము స్ట్రాటజీస్ ఫిజికల్గా కూడా రతిక చాలా స్ట్రాంగ్గా ఆడాల్సి ఉంటుంది కానీ ఆడకపోతే మాత్రం చాలా ఇబ్బంది అవుతుందనమాట రథిక ఇక చూసుకున్నట్టయితే శివాజీ అధికార నామినేషన్ సంబంధించి అయితే మనం ముందు చెప్పుకున్నాం కదా చెప్పాడు అనమాట నువ్వు ఇట్లా చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి తేజాని అమర్ మాట్లాడుతున్నాను అనమాట తేజాని శివాజీ నామినేషన్ గురించి అమర్ మాట్లాడుతున్నాను మనం ముందు అయితే మాట్లాడుకున్నాము తేజాని నామినేట్ చేస్తే అది కరెక్ట్ అయినప్పుడు వాలిడే తేజాని నామినేట్ చేయడం వ్యాలిడే కానీ ఎందుకు చేశాడు అది నన్ను చేసిన అసలు వ్యాలిడ్ పాయింటే కాదు ఇంకొకళ్ళని చేయాల్సింది ఆయన ఎవరు అంటే సందీప్ మాస్రం పంపించేసినందుకు తేజాని నామినేట్ చేసినట్టయితే నువ్వు రెండో నామినేషన్ ఎవరు వేయాలంటే ఎవరికి కేయాలి ఎందుకంటే సందీప్ మాస్టర్కి ఓటేసింది రెండో వ్యక్తి యావరే కదా ఎవరికి వేయాలి అంటే కెమెరా ముందు వచ్చి అరుస్తున్నాను అని చెప్పి మా ఎలా పడితే అలా బిహేవ్ చేస్తున్నావు అని చెప్పి నాకు ఓటేసారు కదా ఒకవేళ నాది వ్యాలిడ్ అనుకున్నట్టు నువ్వు వేయాల్సిన రెండో ఓట్ ఎవరికంటే పల్వి ప్రశాంత్ వెయ్యాలి ఆయన వేసినవి మాత్రం కరెక్ట్ కాదు అని చెప్పి చెప్పాడు అనమాట నిజమే అది యాక్చువల్గా శివాజీ కూడా నేను చేసిన దాంట్లో ఏంటంటే నామినేషన్స్ పరంగా శివాజీ కూడా తలబడ్డాడు అక్కడ సెల్ఫ్ గోల్ వేసుకున్నట్టుగానే అనిపించింది గౌతమ్ ఏదైతే ఒక డెసిషన్ తీసుకున్నాడో కెప్టెన్గా ఆ డెసిషన్ని బిగ్ బాస్ కూడా ఓబే చేసినట్టుగా అనిపించింది అనమాట ఏదైతే బిగ్ బాస్ చెప్పాడనమాట గౌతమ్ ఇలాగ ఇంట్లో ఆడవాళ్ళకి ఎలాంటి పని ఉండదు ఈ వారం అని చెప్పి చెప్పాడు సో మేము దాన్ని అది మేము కూడా విన్నాము కాబట్టి ఇప్పుడు బెల్ మోగిన దగ్గర నుంచి బెల్ మోగే వరకు ఇంట్లో ఉన్న అబ్బాయిలందరూ కూడా ఇంట్లో ఉన్న లేడీ కంటెస్టెంట్స్ని మహారాణుల చూసుకోవాలి వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ తినిపించాలి అని చెప్పారు ఇక దొరికిందే ఛాన్స్ అని చెప్పి ఇంట్లో ఉన్న మహారాణులందరూ ఒకటైపోయి హౌస్లో ఉన్న అందరూ అబ్బాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా పనులు చేయించుకున్నారు సోఫా అయితే టూ మచ్ అనమాట టూ మచ్ అనలే కానీ టూ ఫన్నీగా కూడా అనిపించింది తేజ అయితే అసలు చంపేసింది అనమాట బ్రేక్ఫాస్ట్ చేసి పెట్టమంది అర్జున్ని కూడా ఒక పక్క నుంచి అసలు తేజ అయితే ఆమెను ఎత్తుకొని తీసుకెళ్ళి బాత్రూమ్కి తీసుకెళ్లి బ్రష్ కూడా చేయించాడు మధ్యలో ఒక మాట మనకి ప్రోమోలో చూపించారు కానీ తర్వాత ఎపిసోడ్లో దాన్ని కట్ చేశారు అనమాట బిగ్ బాస్ అప్పుడే బజర కొట్టద్దు తర్వాత స్నానం చేయించాలి అని చెప్పి అన్నాడు అంటే వాళ్ళిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ బాగానే డెవలప్ అయింది వాళ్ళిద్దరు బాగానే కలిసి ఉంటున్నారు కలిసి ఆడుతున్నారు కలిసి తింటున్నారు కలిసే కూర్చుంటున్నారు వాళ్ళిద్దరూ ప్రజెంట్ ఎవరైనా హౌస్లో బాగా క్లోజ్ ఉన్నారు బాగా బాండింగ్ ఒకటి క్రియేట్ అయింది హౌస్లోకి వచ్చిన తర్వాత అంటే శోభా తేజ అనే చెప్పాలి మనోడు చేసే కామెంట్స్ కానీ లేకపోతే వేసవి కూడా చాలా అంటే చాలా ఫన్నీగా ఉంటాయి అన్నమాట ఇంతకుముందు కూడా చూసినట్టు నేను ఒకవేళ ఎలిమినట్ ఎలిమినేట్ అయిపోయినట్టు ఏం చేసావు తేజ ఏం చేసేవాడు తేజ అని అడిగితే శోభా మనోడుండి ఏముంది నీ ప్లేస్లో ఒక డస్ట్బిన్ పెట్టుకుని మాట్లాడుకునేవాడిని అని చెప్పి అంటే టూ ఫార్ అనిపిస్తున్నాయి కానీ కామెంట్స్ కానీ వాళ్ళిద్దరి మధ్యలో ఆ బాండ్ అనేది క్రియేట్ అయింది చాలా అంటే చాలా ఫన్నీగా ఉంది హౌస్లో తేజ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అనిపించుకుంటూనే ఉన్నాడు ఇప్పటికీ కూడా ఇంకా ఇక అంతేకాకుండా ఆ తర్వాత అర్జున్ కూడా ఒక ఆట ఆడుకుంది తేజ శోభ అనమాట వాటర్ మిల్న్ తీసుకొచ్చి వాటర్ మిల్లన్నే ఎవరు కూడా బయట పక్క ఎవరు కడగరు ఎందుకంటే అంత లోపల ఉన్నది కానీ కానీ వాటర్ మిల్ని కడిగించి ఆ తర్వాత దాన్ని కట్ చేయించి తిని అంతే చాలా అంటే చాలా ఫన్నీగా అనిపించింది నిన్న చూసినట్టు అది లాస్ట్లో ఎపిసోడ్లో ఓవరాల్గా చూసుకున్నడితే హౌస్లో కార్నర్ అయిపోయింది అంటే ఈ నామినేషన్ పరంగా చూసుకున్నట్డితే అన్ఫేర్ అని ఎవరైనా ఉంటాయి అనుకుంటే రతికాది అన్ఫేర్ కిందకే వస్తుంది ఎందుకంటే ఆమె చేసిన తప్పులను కూడా కప్పిపుచ్చుకోవడానికి మళ్ళీ ఐఏ రీజన్స్ చెప్పి తన దగ్గరికి వచ్చేసరికి హెల్ప్ అందిందనమాట ఆ తర్వాత శివాజీ చెప్పినా కూడా నామినేషన్స్లో అంటే కొంతమందికి కొమ్ము కాస్తున్నాడు అనే విషయం అయితే క్లియర్ కట్గా అర్థమైపోయింది ఇంకా ఓవరాల్గా చూసుకున్నట్లయితే అమరు ఈ నామినేషన్స్ పరంలో అమరు చాలా అంటే చాలా పద్ధతి గారి అంటే ముందు రోజు ఒక మాట జారాడు కానీ ఓవరాల్గా చూసుకున్నట్డితే కామన్ కంపోజిడ్గానే అనిపించింది సారీ చెప్పటం కానీ యాక్సెప్ట్ చేయడం కానీ అప్పటికప్పుడే మంచిగానే అనిపించింది ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇంకా గౌతమ్ కెప్టెన్స్ పరంగా కెప్టెన్గా పరంగా తీసుకున్న ఆయన డెసిషన్ని బిగ్ బాస్ ఓపెన్ చేయడం కూడా చాలా బాగుంది హౌస్లో శోభ అండ్ తేజ ఎంటర్టైన్మెంట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఇంకా ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ ఎపిసోడ్లో మీకు ఎలా అనిపించింది ఎవరు ఎలా ఆడుతున్నారు ఎవరు నామినేషన్స్ ఫెయిర్ అని మీరు అనుకుంటున్నారు ఎవరు అన్ఫెయిర్ ఈ వీక్ నామినేషన్స్లో ఎవరు ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది ఇలాంటి అన్ని క్వశ్చన్స్కి సంబంధించి మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి